ఎమ్మెల్యేలు అవ్వాలనో ఎంపీలు అవ్వాలనో ప్రజాప్రతినిధులు అవ్వాలనో ఎంతోమంది నాయకులు కోరుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు 5 సార్లు అవకాశం ఇచ్చారు, నీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. గెలిచిన మతంతో అహంకారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడతావా? లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతావా? సిగ్గుపడాలి నువ్వు. మంగళగిరిలో ఛాలెంజ్ తీసుకున్నాడు ఆయన కేవలం కొద్ది రోజుల ముందు. ఎప్పుడో గెలవని మంగళగిరిలో గెలవాలి అనే పట్టుదలతో అక్కడెళ్ళి దెబ్బతిన్నా కూడా బెబ్బుల్లాగా తిరిగి ఆ మంగళగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తయారు చేశారు. ఇవాళ అక్కడ కరకట్ట కమల్ హాసన్ లోకేష్ బాబు చేస్తా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి చేస్తా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు చూసి తోకముడిసే కరకట్ట కమల్ హాసనే పార్టీకి రాజీనామా చేసి జెండా ఎత్తి వేరే పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించాడు. అక్కడ దట్ ఈజ్ నాయకత్వం అంటే. ఇవాళ విజయవాడ లాంటి బలమైన కంచుకోటలో తెలుగుదేశం పార్టీ బలమైన కంచుకోట ఎంపీ నియోజకవర్గంలో 2 సార్లు నీకు అధినాయకుడు టికెట్ ఇస్తే 1 రూపాయి 7 ఇన్ఛార్జీలు 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో లాలు చీపడి నందిగామ ఎమ్మెల్యే నిజాయితీ పరుడా వసూల్ బ్రదర్స్ నీ కళ్ళకు నిజాయితీ పరులుగా కనపడుతున్నారా? జగ్గేపేటలో మాట్లాడావు, అవినీతి గురించి మాట్లాడావు, నందిగామలో వసూల్ బ్రదర్స్ అవినీతి మాట్లాడావు, 1000 కోట్లు దోపిడీ చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణరాజు ప్రసాద్తో ఆర్థిక వ్యవహారాలు, ఫైనాన్స్ వ్యవహారాలు, లాలుచి వ్యవహారాలు, ఒకళ్ళ చేతి మీద ఒకళ్ళు వేసి రిబ్బన్ కటింగ్లు చేస్తారు, ఎన్నికల ముందే లాలుచి పడతారు. నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? నువ్వా మా లోకేష్ బాబు గురించి మాట్లాడేది? వన్ టౌన్లో కొబ్బరి చెప్పుల మంత్రి అవినీతి పరుడు అన్నావు. ఆ అవినీతి పరుడు కారు తోలుతా ఉంటే ఇవాళ తాడేపల్లి కొంపకెళ్ళి చిలక పలుకులు పలుకుతావా? ఆత్మగౌరవం లేదా? దగ్గర దగ్గర 281 మంది చనిపోయారు అమరావతి రైతాంగం పోరాటంలో, ఉద్యమంలో. 1485 రోజులు అమరావతి ఉద్యమం జరుగుతూ ఉంది. రైతుల మీద 2200 అక్రమ కేసులు పెట్టాడు దుర్మార్గుడు జగన్ రెడ్డి. 2 సంవత్సరాల నుంచి కౌలేయకుండా వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నాడు. అటువంటి దుర్మార్గుడు నీకు సన్మార్గుడయ్యాడా? అటువంటి దుర్మార్గుడు నీకు అభివృద్ధి కాముకుడయ్యాడా? పనికి మాలిన ఉద్యోగాల కోసం ఇంత దిగజారి మాట్లాడాలా? ఇంత దిగజారాలా? అమరావతి రైతులు ఉసురు తోలుతుంది. అమరావతి వైభవం ఉన్నప్పుడు విజయవాడ మహానగర వైభవం ఎలా ఉంది? గుంటూరు మహానాడు మా వైభవం ఎలా ఉంది? నువ్వా విజయవాడ గురించి మాట్లాడేది? విజయవాడలో 100 కోట్ల అభివృద్ధి మేము చేయలేదా? సిగ్గుందా అని అడుగుతున్నా, తెలిసే మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా.